హిందూ పురాణాల ప్రకారం శ్రావణమాసం అతి పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు అతి శ్రేష్టమైనవి ఈ నెలలో ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది మంగళగౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి మరి మంగళగౌరి వ్రతం చేయటం ఎప్పటి నుండి మొదలైంది ఎందుకు ఈ వ్రతం చేసుకుంటారు ఈ వ్రతం చేయటం వల్ల కలిగే ప్రతిఫలం ఏమిటి అంటే పూర్వం కృతయుగంలో దేవతలూ రాక్షసులూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయంతో దేవుళ్ళూ రాక్షసులూ పరమేశ్వరుని వద్దకు వెళ్లారు అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో ఒక చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లుగా పార్వతి వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై నమ్మకం విశ్వాసము ఉంచి లోక వినాశనానికి కారణమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అంతటి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అంతటి సర్వమంగళ స్వరూపిణీ అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైదవ్య బాధలు లేకుండా వారు జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు అయితే ఈ పూజ చేసే విధానం తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు మరి ఈ పూజ చేసే విధానం ఏంటి అంటే ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమతో అలంకరించాలి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలు పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చేయాలి కలసం ప్రతిష్ఠించే సాంప్రదాయం ఉన్నవారు కలసాన్ని పెట్టి కలసపూజ చేయాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరీదేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు ఐదు ముడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన ఐదు పిండి దీపారాధనలు పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసినవారికి మిగిలిన మూడు ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఇవ్వాలి వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయచ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్ళి మళ్లీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఏ వ్రతం చేసినా వాయినం ఇచ్చే పద్ధతి ఉంటుంది అయితే ఈ వ్రతం చేసిన తర్వాత మాత్రం వాయినం ఇచ్చే పద్ధతి వేరుగా ఉంటుంది తొలిసారిగా నోము చేసేవారు వారి పక్కనే తల్లిని ఉంచుకొని పూజ చేస్తే మంచిది అలాగే తొలి వాయినాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది తల్లి లేని పక్షంలో అత్తకిగాని ఇతర ముత్తైదువులకు గాని వాయినం ఇస్తారు పైగా వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని అంటారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వటం మంచిది కాదని భావిస్తారు పసుపు కుంకుమలతో ముత్తైదువుకు బొట్టు పెట్టొచ్చు కాని చేతికి ఇవ్వకూడదంటారు ఈ వ్రతం చేసేటప్పుడు పాటించవలసిన అతి ముఖ్యమైన నియమం దాంపత్య సుఖానికి దూరంగా ఉండటం వ్రతాన్ని ఆచరించే ముందు రోజు వ్రతం రోజు కూడా దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం ఉండాలి ధర్మం మర్మం శాస్త్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక